నమస్తే, ఉదయ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. తెదేప మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. వైకాపా మేనిఫెస్టో అమలుపై పెదవి విరిచిన కందుల నారాయణ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 16 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు. 4 వ్యక్తులను అరెస్ట్ చేసిన సెబ్. సమస్యల పరిష్కారానికే సమ్మెబాటు పెట్టిన అంగన్వాడీలు మరియు పారిశుద్ధ్య కార్మికులు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడుతూ ఆందోళన. ఎర్రగొండపాలెంలో సమాజ్వాదీ పార్టీ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం. వచ్చే ఎన్నికల్లో బీసీలదే హవా అంటూ వ్యాఖ్యానించిన పాషం వెంకటేశ్వర్. కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడును శక్తిహీనుని చేయడానికి అశ్వత్థామ హత కుంజరహ అన్నట్లు రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం పాదయాత్రలో ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తానని చెప్పి కేవలం 15% మాత్రమే అమలు చేశారని ఎద్దేవా చేశారు. నిత్యావసరాలు, ఇసుక, సిమెంట్ రేట్లు పెంచి పేదవాడి కడుపు కొడుతున్నారని, ఈ దుర్మార్గపు పాలనకు చెమరగీతం పాడేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారన్నారు. నియోజకవర్గంలో వెలుగొండ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో పూర్తి చేస్తానని, ఇప్పటికీ కూడా పూర్తి చేయలేకపోయారని ఆయన అన్నారు. ఇంకా మిగిలింది 2 నెలలు మాత్రమేనని, ఇప్పటికైనా పాలన సక్రమంగా చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మీగడ, ఓబులరెడ్డి, ఖుద్దూస్, ఇమాంసా తదితరులు పాల్గొన్నారు. ఏ రకంగా పాండవులు కుతంత్రం బన్ని ఆ యొక్క ద్రోణాచార్యుడిగాని వధించారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే రకంగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా చంపేస్తూ వచ్చాడు. ముఖ్యంగా మహిళా సోదరిమణులను ఆ రోజు మద్యం మాఫియా మద్యం వేరులే పాడుతుంది. బెల్ట్ షాపులు లేకుండా చేస్తాను, ఒక్క బెల్ట్ షాపు కూడా లేకుండా చేస్తాను, మద్యం క్లోజ్ చేపిస్తానన్నాడు. కుంజరహ అయిపోయింది. బెల్ట్ షాపులన్నీ ఆయనే పెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ సామంతరాజులందరికీ బెల్ట్ షాపులు పంచి ఆయనేమో పెద్ద షాపులు పోతే లిక్కర్ షాపులు బ్రాందీ షాపులన్నీ ఆయన చూసుకుంటూ ఈ రాష్ట్రంలో మొత్తం మద్యాన్ని అంతా ఏరులై పారిస్తా ఉన్నమాట వాస్తవమా కాదా? ఇకపోతే ముఖ్యంగా మార్కాపురం నియోజకవర్గ ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలకి వెలుగొండ ప్రాజెక్టుని, అది కూడా కుంజరహే, వెలుగొండ ప్రాజెక్టుని సంవత్సరంలో పూర్తి చేపిస్తే బాధ్యత నాది, నేను తీసుకుంటానన్నా. సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 3 సంవత్సరాలు పోయింది, 4వ వచ్చేసరికల్లా అక్టోబర్ సెప్టెంబర్ అన్నావు, సెప్టెంబర్ బై అక్టోబర్ అన్నావు, అక్టోబర్ బై నవంబర్ అన్నావు, నవంబర్ బై డిసెంబర్ కూడా అయిపోయింది. ఇంకా అది కూడా కుంజరహే. కాకపోతే నెక్స్ట్ మార్కాపురం చెరువుని ట్యాంక్ బండ్ చేపిస్తా అన్నావు, ఆ ట్యాంక్ బండ్ కూడా కుంజరహే. 4 సంవత్సరాలు అవుతుంది దాన్ని అతి గతి పట్టించుకున్న పాపాన పోలేదు. పొదిలి పెద్ద చెరువు అన్నారు, పొదిలి చెరువు పెద్ద చెరువు చిన్న చెరువులకు నీళ్లు అన్నారు, అది కుంజరహే. పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు మరియు గిద్దలూరు మండల ప్రజలందరికీ గిద్దలూరు సబ్ ఇన్స్పెక్టర్ వెలగా మహేష్ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు రాత్రి నూతన సంవత్సర వేడుకలు అవి సుఖ సంతోషాలతో జరుపుకోవాలి. మన యొక్క సంతోషం, మన యొక్క ఆనందం వేరే వాళ్ళకి బాధ కలిగించే విధంగా ఉండకూడదు. అదేవిధంగా ముఖ్యంగా యూత్కి తెలియజేయమనగా డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి బళ్ళు నడపటం, ఈ రోజు ఆనందం కోసం ఏదన్నా ఒక ఫ్యామిలీలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా అది ఆ కుటుంబం మొత్తాన్ని అంధకారంలోకి తోసి అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు.
పోలీసు వారు పెట్టిన నిబంధనలు అన్ని ఇంటి టైంలో కేక్ కట్ చేసి వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో అందరూ ఇళ్ళకి వెళ్ళిపోవాల్సిందిగా సూచించడం జరిగింది. అదేవిధంగా వైన్ షాపులు కానీ ఈ రెస్టారెంట్లు కానీ వీటన్నిటికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల మేరకు అందరూ అదేవిధంగా పాటించాలా. దయచేసి పోలీసు వారికి కోఆపరేట్ చేయండి. 2024 ఎంతో అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారని ఖమ్మం మాజీ శాసనసభ్యులు ఉడుమల శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని నాయుడుపేట గుట్లగట్టు గ్రామాలలోని టీడీపీ పార్టీలో ఉన్న 9 కుటుంబాలు పొదిలిలో ఖమ్మం మాజీ శాసనసభ్యులు ఉడుమల శ్రీనివాసరెడ్డి నివాసంలో వైసీపీ పార్టీలో చేరారు. జగనన్న సంక్షేమ పథకాలు బాగున్నాయి అంటూ ప్రజలకి మంచి జరుగుతుందని పార్టీలో చేరామని తెలిపిన నాయుడుపేట గుట్లగట్టు వాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఖమ్మం మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసరెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో దోపిడీ పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అరవీరికోట గ్రామంలో పర్యటించిన అశోక్ రెడ్డి ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీ జనసేనల ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు మహిళలకు వివరించారు. అనంతరం గ్రామసభలో వారు మాట్లాడుతూ, నాడు తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గ్రామాలను పట్టణాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే, నేడు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజాధనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, అందులో భాగంగానే గ్రామ పంచాయతీ ఖాతాల్లో ఒక రూపాయి కూడా లేకుండా కాజేసి సర్పంచ్ల అధికారాలను నిర్వీర్యం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూ కబ్జాలు, పేదల భూములు ఆక్రమించడం, దోపిడీలు, దౌర్జన్యాలు, దాడులు చేయడమే వైసీపీ పాలకులకు పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి దుర్మార్గపు పాలనకు ప్రజలు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందాలంటే టీడీపీ జనసేనల ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కటికే యోగానంద్, మాజీ ఎంపీపీ సూర రామలక్ష్మమ్మ, ప్రధాన కార్యదర్శి యాసం లక్ష్మీరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ షేక్ నాయబ్ రసూల్, పార్లమెంట్ నాయకులు గోపిరెడ్డి, జీవనేశ్వరరెడ్డి, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనీస వేతనం, గ్రాట్యుటీ, ఫింక్షన్, మినీ అంగన్వాడీలను మెయిన్గా గుర్తించాలని తదితర డిమాండ్లతో అంగన్వాడీలు వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తూ నామమాత్రపు చర్చలతో కాలయాపన చేస్తుందని సిఐటియు నాయకులు రోబిన్ మండిపడ్డారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 20వ రోజు కొనసాగుతుంది. పెరిగిన ధరలతో చాలీ చాలని జీతాలతో అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఏఐటీఈసీ, సిఐటియు నాయకులు ధ్వజమెత్తారు. సీఎం జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నినాదాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి కలిగించాలంటూ ఆటలు ఆడి పాటలు పాడి వినూత్న రీతిలో నిరసనను తెలిపారు. అంగన్వాడీల నిరసనకు మేము సైతం అంటూ పలు కార్మిక సంఘాలు మద్దతు రోజురోజుకు పెరుగుతుంది. అంగన్వాడీల సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే అన్ని కార్మిక సంఘాలు ఏకమై రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమంలో అంగన్వాడీలను బానిసలుగా వాడుకుంటూ వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు పెంచాలని, చివరగా అందుకునే జీతంలో 50% పెన్షన్ ఇవ్వాలని, సర్వీసులో ఉంటూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు అందివ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో 45 రోజుల పాటు వేసవి సెలవులు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. కనీస జీతం 26,000, డిఏ బకాయిలను తక్షణమే చెల్లించడం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడం, అన్ని కేంద్రాల్లోనూ కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరవధిక సమ్మెలో ఏఐటీసీ, సిఐటియు యూనియన్ల నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.
మంత్రి గారు రాలేకపోయినా అక్కడ ఉన్నటువంటి పిఏ తోటన్నా కనీసం అర్జీ తీసుకోండి, మేము మాట్లాడతామని చెప్పేది ఫోన్కి కనీసం ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే సమాధానం చెప్పకుండా సాయంత్రము ఆందోళన చేస్తే కార్మికులు మొత్తం కూడా ఆ ఎండలో కూర్చోలేక రావాలి, పిఏ అన్న తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అప్పుడు వచ్చిండ్రు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి మంత్రి గారు స్పందించి, ఎందుకంటే ఆదిమూలపు సురేష్ గారు మొన్న జరిగిన చర్చలలో ఉన్నారు ప్రత్యక్షంగా, కాబట్టి అంగన్వాడి ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన మీ ఇతర డిమాండ్లు తీర్చడం కాదు ప్రధానమైనటువంటి డిమాండ్, మాకు కనీస వేతనం అమలు చేయటమే, ఆ కనీస వేతనాన్ని తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు కనీసం తెలంగాణ ఇచ్చినంత కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు రావటం లేదు. ఇదే కొనసాగితే పెద్ద ఎత్తున భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం, అవసరమైతే రాష్ట్ర సచివాలయం కూడా ముట్టడించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. రేపు కలెక్టరేట్ ముట్టడిస్తాం 2వ తారీఖు 3వ తారీఖు, అప్పుడు అందరూ కూడా మీ అందరూ కూడా స్పందించి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా మేము స్పందింపజేస్తాము. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ అంగన్వాడీ వేతనాలు తక్షణమే చర్చలు పిలిపించి వాళ్ళ అంగన్వాడీ వేతనాలు పెంచాల్సిందిగా యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సీఎం హామీ ఇచ్చిన విధంగా సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగుల పర్మనెంట్, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్ తక్షణమే అమలు చేయాలని ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 6వ రోజు అర్ధనగ్న ప్రదర్శనతో కొనసాగించారు. కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను విరమించేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ షేక్ ఇమామ్స మాట్లాడుతూ, ఇంజనీరింగ్ కార్మికులకు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అధికారంలోకి వచ్చాక పర్మనెంట్ చేస్తామని నమ్మించి కార్మికుల ఓట్లతో గెలిచి తీరా అధికారంలోకి వచ్చాక కార్మికులకు పంగనామాలు పెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేయడాన్ని మానుకొని తక్షణమే మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని, లేని పక్షంలో ఈ సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మనం గత ఎమ్మెల్యే గారు మాకు హామీలు ఇచ్చారండి, ఆ హామీలు ఏం అమలు జరపలేదు, కానీ పెంచాం అంటున్నారండి. ఏ విధంగా పెంచారండి? అంత గతంలో 12,000 ఇచ్చేది, ఈరోజు 15,000 ఇచ్చారు. ఈరోజు చూసుకుంటే ఒక రైస్ ప్యాకెట్ వచ్చేసి 7,000 రూపాయలు, ఒక ఇంటి అద్దె వచ్చేసి 4,000 రూపాయలు, ఒక 5-6 మంది కుటుంబం ఉంటే ఏ విధంగా మాకు సంసారం జరుగుతుందండి? కాబట్టి మాకు అన్ని విధాలుగా సౌకర్యాలు లేవు, ఏ సౌకర్యం కూడా మాకు కల్పించడం లేదు. కాబట్టి మాకు జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నాము. కనీసం జీతాలన్నా పెంచితే ఆ కుటుంబంగా బతుకుద్ది, లేకపోతే రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాము. మా జీతాలు పెంచి మాకు మా బతుకులు బాగా చేయాలని అనుకుంటున్నాము. కానీ ఇదే విధంగా సహకారం చేస్తే ఈ ఉద్యమం అయ్యేంతవరకు మేము టెంట్ అయితే తీయము, సాగుతూనే ఉంటుంది ఈ టెంట్ని, ఇటనే సాగిస్తాము. కానీ ఇంకా ఎన్ని రోజులైనా సరే కూర్చుంటామండి, అన్నం నీళ్లు లేకపోయినా సరే చేస్తాము. కానీ ఇప్పుడు మీరు ఆలోచించి మా కుటుంబాలకు మేలు జరపాలని కోరుకుంటున్నామండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగ్స్ దుకాణాలలో అమ్మకపోవడం వలన కొమరోలులోని పిల్లలు, యువత ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో నూతన సంవత్సరం అనగానే ప్రతి మనసులో మెదిలేవి గ్రీటింగ్ కార్డ్స్. వాటి కోసం దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండి తీసుకునేవారు. అప్పట్లో జనవరి 1వ తేదీ ఉదయాన్నే గ్రీటింగ్స్ చేతపట్టి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గ్రీటింగ్స్ పంచుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతూ గడిపేవారు. కానీ నేడు గ్రీటింగ్స్ కనుమరుగయ్యాయి. ప్రకాశం జిల్లా కొమరోలులో ఈ సంవత్సరం ఏ ఒక్క దుకాణంలో కూడా గ్రీటింగ్స్ అమ్మకపోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. గత 4 సంవత్సరాలుగా గ్రీటింగ్స్ అమ్మకాలు తగ్గుతూ వస్తుండగా ఈ సంవత్సరం ఏ దుకాణంలో కూడా గ్రీటింగ్స్ దర్శనం ఇవ్వడం లేదు. ఈ సందర్భంగా పాఠశాలలో చదివే పిల్లలు గ్రీటింగ్స్ ను చెరవాణిలో చూసుకొని ఆనందపడే పరిస్థితి ఏర్పడింది. ఎన్నో సంవత్సరాలుగా ఒక వెలుగు వెలిగిన గ్రీటింగ్ కార్డ్స్ కనుమరుగు కాగా గ్రీటింగ్స్ కు బదులు అన్ని దుకాణాలలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల సందర్భంగా ముగ్గుల కోసం రకరకాల రంగులు తెచ్చి అమ్మడం కోసం ఏర్పో. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నందు 4 వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ రకాల గల 16 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ఎస్ఐపీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులో అక్రమంగా తెలంగాణ మద్యం బాటిళ్లు తరలిస్తున్న సమాచారం మేరకు ప్రకాశం జిల్లా పొదిలి ఎస్వీకేపీ డిగ్రీ కాలేజ్ సమీపంలో బస్సులు ఆపి ఎస్ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు నందు 4 వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ రకాలు గల 16 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ఎస్ఐపీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అక్రమ మద్యం తరలిస్తున్న 4 పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలించే అవకాశాలు ఉన్నాయి అని అందుకని ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్రమంగా మద్యం తరలించడం చట్టరీత్యా నేరమని అలాంటి సమాచారం తెలిస్తే సమాచారం అందించాలని కోరారు. గంజాయి అక్రమ మద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నేను మా సిబ్బంది మరియు పొదిలి పోలీసు ఎస్ఐ గారు వారి సిబ్బందితో వెళ్ళి హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులో తనిఖీ చేయగా 4 వ్యక్తుల నుండి 16 బాటిల్ స్వాధీనం చేసుకొని కేసు రాసి దర్యాప్తు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ స్పెషల్ ఆఫీసర్ రామచంద్రుడు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేటు మండలం కల్లూరు పడమర కాశీపురం గ్రామాల్లో వికసిత్ భారత్ కార్యక్రమంలో మహారాష్ట్రలో ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తూ స్టేట్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న రామచంద్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రామచంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత గర్భిణీ స్త్రీల ఆరోగ్య రీత్య అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఫీడింగ్ అందిస్తుందని తెలిపారు. దీర్ఘాయుష్మాన్ భవ కార్యక్రమంలో 5 లక్షల రూపాయల బీమా అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి వ్యవసాయ సీజన్లో రైతులకు పంటలు వేసుకోవడం కోసం కావలసిన ఆర్థిక స్తోమతను అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కురిచేడు ఎంపీడీఓకే కుసుమకుమారి, వ్యవసాయ అధికారి డాక్టర్ మధుబాబు, వైద్యాధికారి డాక్టర్ పి ప్రవీణ్ కుమార్, భారత్ మండల కోఆర్డినేటర్ ఎం పెద్ద మంగరాజు, కాశీపురం సర్పంచ్ రాజేశ్వరి, సాదం నాసరయ్య, గ్రామ కార్యదర్శులు వివేక్, జయరావు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈసారి రాష్ట్రంలో బీసీలు ఆదరిస్తేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుందని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర నాయకులు పాశం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని మార్కాపురం రోడ్ ప్రధాన రహదారిలో నియోజకవర్గ సమాజ్వాదీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల కుల గణన గురించి ఏ ప్రభుత్వాలు సమగ్రంగా నిర్వహించలేదని ఆవేదన చెందారు. రాష్ట్రంలో కులగణన జరపకపోవడంతో బీసీలు తీవ్ర నష్టానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలం బీసీ సంఘం నాయకులు వీరయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు జరిగినప్పటికీ సుబ్బారెడ్డి మాత్రం కురిచేడులో నమ్మకమైన నాయకుడిగా తన సేవలు అందిస్తూ ముందుకు సాగారని దర్శి మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామంలో గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి నమ్మకమైన కార్యకర్తగా నాయకుడిగా పలు రకాల సేవలు అందించిన నుస్సం సుబ్బారెడ్డి అకాల మరణం కురిచేడులో టీడీపీ పార్టీకి తీరని లోటని మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు తెలిపారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన సుబ్బారెడ్డిని దర్శి మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు ఆదివారం కురిచేడు నుస్సం బజార్లోని సుబ్బారెడ్డి నివాసానికి చేరుకొని భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబాన్ని ఆదరించి అండగా ఉంటామని తెలిపారు. నివాళులర్పించిన వారిలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావుతో పాటు దర్శి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మొగల్ మస్తాన్వలి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గంధం గురునాథరావు, ఆవుల మంద నీటి సంఘం మాజీ అధ్యక్షులు గొట్టిపాటి వెంకటేశ్వరరావు, టీడీపీ బీసీసీఎల్ జిల్లా కార్యదర్శి గడ్డం బాలయ్య తదితరులు ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.